Master Dura. దళిత ప్రజలకి చైతన్యాన్ని ఇచ్చి అనేక మంది అణచివేత గురవుతున్నటువంటి ప్రజల తరపుగా వాణిని వినిపించి పోరాడేటటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని చైతన్యవంతుల్ని దయావీరులుగా ఉన్నటువంటి ఈ తేళ్ల మోషాది ఆలుసమ్మ గారు అలాగే మరి మన మిత్రుడు కామ్రేడ్ వీళ్ళందరినీ మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ నివాళులు అర్పిస్తా ఉన్నాం. నిజమైనటువంటి నివాళి వాళ్ళకు అర్పించడం అంటే వాళ్ళు కోరుకున్నటువంటి రాజ్యాధికారం తర్వాత అంబేద్కర్ మార్గంలో సాధించుకోవటం ద్వారా సాధ్యమవుతుంది అనేటటువంటిది మనం ఎన్నో పర్యాయాలు ఇక్కడ చెప్పుకున్నటువంటి విషయం. ఈ అసాధ్యంగా కనబడదు. అప్పుడు వచ్చినటువంటి ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యోగ సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు, వ్యాపారస్తులుగా ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే ఇంకా రకరకాలుగా ఉన్నటువంటి దళిత ప్రజలు ఎక్కడున్నా సరే వాళ్ళు ఒక మాట మీదకి వచ్చారు, ఒక ఆలోచనకు వచ్చారు, పోరాటాలకు సహకరించారు. పోరాడేటప్పుడు ఎన్నో సమస్యలు మనకు వచ్చినా వాటి పరిష్కారంలో వాళ్ళందరి పాత్ర ఉంది. వాళ్ళ యొక్క సహకారం అనేటటువంటిది మనకు ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ పరిస్థితులు లేవు. ఎందుకు లేవంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. అంశాత ఏంటంటే నిజమైనటువంటి నివాళి మనం వాళ్ళకు అర్పించడం ఎప్పుడు హృదయంలో నుంచి మనకు ఉంటుంది. ఈ జాతికి చైతన్యం ఇచ్చినటువంటి వారి రక్తం, ఉద్యమ రూపించినటువంటి వారి త్యాగం, పోరాటాల ద్వారా అనేకమైన హక్కులు ఈరోజు సంపాదించుకోగలుగుతున్నాం. వాళ్ళకి ముందుకు నడిపించే క్రమంలో దాన్ని కొన్ని శక్తులు అనుకునేటటువంటి పరిస్థితులు వాళ్ళకి అర్థమయ్యే కానీ అర్థం కాకుండా కానీ జరుగుతూ ఉంది. దాన్ని అధిగమించి పోగలిగినప్పుడు నిజమైనటువంటి మరి కృతవీరుల ఆశయాలు నెరవేర్చడంలో మనం అందరమే మరి కృతకృత్యులు కాగలమని మరి ఇటువంటి ఈ గొప్ప చరిత్ర నిర్మించినటువంటి కృతవీరు కావడం అందరితో పాటు మేము ఇద్దరు కూడా చూడడానికి అక్కడికి వెళ్తాం. ఆ వచ్చినటువంటి కలెక్టర్ నిలయటం నుంచే ఇక ఇదంతా జరిగినటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని నేను కూడా బైబిల్లో జరిగిన 4 సంవత్సరాలు ఉద్యమాల్లోటువంటి ఆ పరిస్థితిని తీసుకొచ్చినటువంటి సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు. వాళ్ళేంటంటే వారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. వాళ్ళకి వాళ్ళ ఆశయాలు నెరవేర్చడంలో నేను జీవించినంతకాలం మరి వాళ్ళని కలుసుకుంటూ ఆ ఉద్యమంలో ముందుంటానని చెప్పేసి తెలియజేస్తూ మరి వాళ్ళకి మరొకసారి హృదయపూర్వక నివాళి సంవత్సరాల్లో ఆంధ్రదేశంలో జరిగిన అనేక మార్పులకు మూల కారణం కారణం చేయడం అనేక మంది కవులు, కళాకారులు, మేధావులు, ఎంతోమంది తయారు వాళ్ళందరికీ స్ఫూర్తినిచ్చిన ఉద్యమంగా ఈ కారణం చేయడం చెప్పుకోవచ్చు. నాలాంటి వాళ్ళు ఇప్పుడు 16-17 సంవత్సరాల వయసున్న కుర్రాళ్ళు ఏదో రోడ్ల మీద తిరుగుతా సినిమాలు చూసుకుంటా చూడాల్సిన కుర్రాళ్ళని సీరియస్గా రాజకీయాల వైపు పట్టి లాక్కొచ్చినటువంటి మహోద్యమంగా కారణం చేయడం ఉద్యమాన్ని చూడాలి. అదేవిధంగా ఈ ఆ ఊర్లో ఉన్న భూస్వాములకు వ్యతిరేకంగా పెట్టారు.
వాటన్నిటిని ఎదిరించి ప్రతి ఊరు ఊరికి అప్పుడు పద్మరాజాన్ని తీసుకెళ్లి చేశారు. వాళ్ళందరి మద్దతుని ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటున్నాను. అదేవిధంగా జీవిత కాలాన్ని ఈ దీనికోసం ఆయన ఆరోగ్యాన్ని, మేధస్సుని, సమయాన్ని అన్నిటినీ కత్తి పద్మారావు గారు దళిత ఉద్యమకారుడిగా ఈ దీన్ని తీసుకొచ్చాడు. అసలు ఆయన్నే హేతువాది నుండి దళిత ఉద్యమకారుడిగా మార్చిన గొప్ప ఉద్యమంగా కూడా దీన్ని మనం చూడాలి. ఇప్పుడు జేమ్స్ అన్న అన్నట్టు బైబుల్ తీసుకుని తిరిగి ఆయన్ని ఒక చెంప కొడితే ఇంకో చెంప కొట్టాలనే ఫిలాసఫీని నమ్మిన ఆయన్ని తీసుకొచ్చి వాళ్ళకి ఉరిశిక్ష పడాలనే ఒక వాదం వైపు లాకు రాగలిగినటువంటి బలమైన ఉద్యమంగా కారం చేయండి మనం చూడాలి. ఆ విధంగా వాళ్ళు అన్న అన్నట్టు ఇది రాజ్యాధికారం మన చేతికి వచ్చినప్పుడు మాత్రమే తప్ప మరో సందర్భంలో లేకపోతే ఇంకొకరి చేతిలో ఉన్నప్పుడు ఇది సాధ్యం కాదని నమ్ముతూ ఈ 25 ఏళ్ళ గడిచిన పూర్తవుతున్న సందర్భంగా కారంచేడులో చనిపోయిన మృత వీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ మా భాష పత్రిక తరఫున కూడా ఈ వ్యవస్థకు ప్రతి వ్యవస్థని సృష్టించాలి అని ఆలోచించిన వాళ్ళు ప్రాణంతో ఉన్నంత వరకే పద్మారావు గారు కానీ కోటి జేమ్స్ గారు కానీ నారాయణ స్వామి గారు కానీ లేకపోతే ఇంకా ఆనాటి దళిత ఉద్యమానికి కారంచేడు సాంఘిక ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరిని ఇప్పుడు పేరు పేరు వరుసన గుర్తు చేసుకుంటూ వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చిన నారాయణ స్వామి గారు మనందరికీ తెలుసు. ప్రతి 17 జూలై పున్నయ్య గారు, నారాయణ స్వామి గారు అందరూ కూడా మన వాళ్ళందరూ అటెండ్ అయ్యి మృతువీరులకి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉండేవాళ్ళు. అయితే ఆనాటి పెద్దలు ఇప్పుడు చాలామంది వయసు రీత్యా ఆరోగ్య పరిస్థితులు బాగాక అటెండ్ కాలేకపోతున్నారు. అయినా కానీ వాళ్ళందరూ మొన్న నిన్నటి నుండే ఫోన్లు చేసి మరి ఎట్లా ఉన్నారు, ఏంటి మన వాళ్ళందరూ బాగున్నారా, అక్కడ పరిస్థితులు ఏంటి, కార్యక్రమం ఎట్లా నిర్వహిస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు, మంచి చెడ్డలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఫోన్ల ద్వారా అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. మరి అదే క్రమంలో దళిత మహాసభను మళ్ళీ ఇంకొకసారి, దళిత మహాసభ అంటే కారంచేడు మృతువీరుల రక్తంలో నుండి ఆవిర్భవించిందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అయితే దళిత మహాసభ చోటుకి చాచటం అది విజయనగర కాలనీ కారంచేడు బాధితులు విజయనగర కాలనీకి ఉన్నది కాబట్టి మళ్ళీ ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించి ఈ దళిత మహాసభను మళ్ళీ కాబట్టి మళ్ళీ పూర్వపు వైభవాన్ని తీసుకురావటం కోసం పునరుద్ధరించాలని, అదేవిధంగా మరి బ్రదర్ నారాయణ స్వామి గారిని ఈ సంఘానికి అధ్యక్షులుగా చేసి కార్యక్రమాన్ని మళ్ళీ విస్తృతమైన కార్యక్రమాలు నిర్వహించి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న దళిత ప్రజలకి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి మళ్ళీ ఆత్మస్థైర్యాన్ని కల్పించాలి అనే అభిప్రాయాన్ని కొంతమంది ముఖ్యులు తెలియజేస్తూ ఉన్నారు. అటువంటి ముఖ్యమైన వ్యక్తి హైదరాబాద్ నుంచి వచ్చారు నారాయణ స్వామి గారు. ఆయన ఇప్పుడు ఈ 25వ వర్ధంతి సభను గురి ఉద్దేశం మృతవీరుల నుంచి మాట్లాడతారు. ఇక్కడున్న సహోదరులకందరికీ అభినందనలు. ఎందుకంటే కారంచేడు జరిగి 25 ఏళ్ళైన సందర్భంగా ఇది ఒక ప్రత్యేకమైన దినంగా మనం ఇక్కడ కలిసాము. అయితే మొత్తం దళితోద్యమంలో కారంచేడు ఒక మలుపు. ఇక తెలుగు ప్రజలకే కాదు, తెలుగేతర ప్రజలకు కూడా కారంచేడు తీసుకొచ్చిన చైతన్యం మాలలో కానీ మాదిగల్లో కానీ కనపడుతూ ఉంటుంది. అప్పుడేదో 10 మంది నాయకులు ఉద్యమం చేస్తే ఇప్పుడు పూటకొకడు, పేటకొకడు, గ్రామానికి ఒకడు నాయకుడిగా ముందుకొచ్చారు. ఇది కారంచేడు మృతవీరులు చిందించిన చైతన్య రక్తానికి అది నిదర్శనం. కాబట్టి కత్తి పద్మారావు గారు కానీ, జేమ్స్ అన్న కానీ, జడ్సన్ కానీ వీళ్ళందరూ నంటిపెట్టుకుని నడిపిన సంతృతల పాటలో దళితుల మీద అత్యాచారాలు జరిగితే 3 రోజుల దాకా ఎవరు వెళ్ళలేకపోయారు. 100 మంది లీడర్లు ఉన్నారు ఒంగోలు. అలాగే ఇవాళ సోంపేటలో చూసాం, సోంపేటలో శ్రీకాకుళం జిల్లా 10 రోజుల నుంచి ప్లాంట్గా పోలీసు వాళ్ళు ప్లాన్ చేసి జనం నడుకున్న జనం తిప్పికొట్టారు. ప్రకాశం జిల్లా కూడా, శ్రీకాకుళం జిల్లాకి ఏమి తీసుకొని జిల్లా, అయితే వీళ్ళందరూ సమీకరించడం ద్వారానే మన హక్కులు సాధించబడతాయి. అయితే మనం
కాలానుగుణంగా ఉన్న పరిస్థితులను బట్టి అన్ని ఉద్యమాలు పౌల్ మోహన్ లాగకపోతే మళ్ళీ తీలేదు అంటాడు మళ్ళీ. వీళ్ళంతా వసూలు చేసుకునేవాళ్ళు కాబట్టి మనం అలాంటి నాయకులను మళ్ళీ యువతరాల నుంచి తయారు చేసుకొని మనం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. యేసుక్రీస్తు కూడా ఆయన నుండి ఆయన భక్తుల ద్వారా ఉద్యమాన్ని నడిపాడు. దైవాంశ సంభూతుడు రాజే రాజు చెప్పినంత నడవాలంటే యేసుక్రీస్తు వ్యతిరేకించాడు. రాజు దైవాంశ సంభూతుడు కాదు, దేవుడు బిడ్డలు మేమే దైవాంశ సంభూతులను రాజవాడని ప్రచారం చేస్తే రాజ్యాలు కూలిపోతే 35 ఏళ్ళకి యేసుక్రీస్తుని చంపిన దుర్మార్గులు ఇక్కడ భూమి మీద 35 ఏళ్ళకి యేసుక్రీస్తునే చంపేశారు. అలాగే ప్రతిఘటనలో ఉద్యమాల్లో నష్టాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి, వాటినన్నింటినీ బేరేజ్ చేసుకొని అందరం బాధ్యతగా మనమందరం జాగ్రత్తగా ఆలోచించి అందరం ఒకరికొకరు కలుపుకెళ్ళే దశలో పేటలో కానీ వీధిలో కానీ పనిచేయాల్సింది ఉంది. తత్వవేత్త మార్క్స్ కూడా ఏం చెప్పాడంటే ఏ దేశంలోనైనా అట్టడుగున్న ప్రజల్లో పనిచేయని పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కానే కదా. మన శేషప్రసాద్ గారికి ఆ స్పృహ ఉందని అనుకుంటున్నాం. ఆయన కూడా కారంచూడు పార్టీ పక్కన తన సమాధి ఉండాలని కోరుకుంటున్నాం. ఆయనకి కూడా మనం నివాళులు అర్పిస్తున్నాం. ఇవాళ భారతదేశంలో మన వాళ్ళు ఇప్పుడు వచ్చిన గ్రంథాలు కానీ సినిమాలు కానీ మీడియా కానీ అవన్నీ బాపునుడే ప్రధాన శత్రువులను చూపెడుతున్నాయి. అమరాజ్యం పోయి మండల రాజ్యాలు వచ్చినాయి కాబట్టి శత్రులు మారుతున్నారు, పద్ధతులు మారుతున్నాయి. ఇక్కడంతా తిట్టుకుంటారు, ఢిల్లీ పోయి కలుస్తారు రాజకీయ నాయకులు. అట్లా కాకుండా అంబేద్కర్ ఆశించిన, కాంచీరామ ఆశించిన, తారక గారు ఆశించిన, పద్మారావు గారు ఆశించిన రాజ్యం కోసం మనం అందరం కలిసి పనిచేయాలని కోరుతూ ముగిస్తాను. మన భగత్ సింగ్ గారు మన అందరికీ తెలుసు. ఆయన గురించి చెప్పడం అంటే ఒక రకంగా నన్ను గురించి నేను చెప్పుకోవటం ఏమో అని నేను ఫీల్ అవుతాను. మనందరికీ తెలిసిన భగత్ సింగ్ గారు వచ్చి ఆయన సందేశాన్ని ఇస్తారు. ప్రియమైన మిత్రులారా, కారంచేరి సంఘటన జరిగి 25 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ నిలబడి ఈ విషయాన్ని ఒకసారి అవలోకనం చేసుకోవటంలో అర్థవంతమైన విషయం ఉంది. అయితే ఈ సంఘటన ఒక జాతీయ స్థాయి సంఘటనగా మలచబడటంలో చాలా అర్థమైంది. ఈ రోజున భారతదేశంలోనే చాలా చోట్ల ఈ కారంచేడు సంఘటన పురస్కరించుకుని చాలా చోట్ల సభలు జరుగుతున్నాయి. ఈ ఉదయాన్నే నాకు తాడేపల్లిగూడెం నుంచి తర్వాత వైజాగ్ నుంచి కొంతమంది ఫోన్ చేసి ఈరోజు మేము ఇలాగ కార్యక్రమాలు కండక్ట్ చేస్తామని అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి, ఆటుపోట్లు ఉంటూ ఉంటాయి, ఎత్తుపల్లాలు ఉంటూ ఉంటాయి. మళ్ళీ అక్కడ ఎక్కడైతే సంఘటన జరిగిందో అక్కడే భారీ ఎత్తున జనం చేరారంటాం, అదే ఆ ఉద్యమానికి బతికుందంటాం ఉదాహరణ కాదు. ఆ ఉద్యమం దేశంలో ఎక్కడైనా సరే మళ్ళీ దాని ఉవ్వెత్తికెరటం లేచే అవకాశం ఉంది, లెగుస్తుందనే ఉదాహరణ కూడా మనం ఇవాళ నేను విన్నాను. మళ్ళీ రేపొద్దున పేపర్లో చూడొచ్చు. భవిష్యత్తులో ఇంకా ఇది ఆశాజనకమైన పరిస్థితే. అయితే కారంచేడులో మరి ముఖ్యంగా పోలీసు రాజ్యాంతరంగం ఎక్కడ ఫెయిల్ అయిందంటే, ఒక కుగ్రామంలో పుట్టిన ఒక మనిషి ఇంటర్పోల్ స్థాయి నేరస్తుడికి ఎదగటానికి పోలీసు నేరస్తులను పట్టుకోలేకపోయిందంటానికి ఒక ఉదాహరణ మనకి కళ్ళెదుటిగా కనబడతా ఉంది. రామారావు గారు ఆ విషయం కూడా రాసుకుంటే బెటర్ అనుకుంటున్నా, పాపం ఆయన ఆవులుతా ఉన్నాడు. ఇంటర్పోల్ నేరస్తుడిని కారంచేడు గ్రామంలో వాళ్ళు పోలీసులు పట్టుకోలేకపోయారు. అతను మరణ ధృవీకరణ పత్రాన్ని తీసుకుని ఊర్లో తిరుగుతున్నాడు. అది వాళ్ళ ఇంటెలిజెన్సీగా వచ్చిన రామారావు గారు రాసి లోకల్ సిఐకి, డిఎస్పికి, ఎస్పీకి అందజేస్తే ఆయన పట్టుకుని వలల మీ దగ్గర ఉంటే తయారు చేయమని ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తా ముగిస్తున్నా. ఆయన కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క అమూల్యమైన అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. మరి నిజంగా ఈ కారంచేడు మృతుబీరులు అనుకుంటారు, అరే తెలివి తక్కువ జడ్సను ఏందేందో ఏయో విషయాలు మాట్లాడుతున్నాడు, అరే మమ్మల్ని సావు కొట్టి చంపేసి ప్రాణం తీసి వాడు ఊళ్ళో తిరుగుతుంటే వాడి గురించి చెప్పడేందని వాళ్ళందరూ నన్ను తిడతా ఉంటారు. పైన ఈ ఆత్మలో యత్నంలో ఎన్ని కరెక్ట్ అయితే మరి నిజంగానే భగత్ సింగ్ గారు కోరినట్టు రామారావు గారు ఆయన రిపోర్ట్లో ఈ అంశాన్ని పొందుపరుస్తారని ఆశిస్తూ ఇప్పుడు బలహీన వర్గాల సమాఖ్య తమ్ముడు సురేష్
కారం చౌడ మృతిపోయిన 27వ వర్ధంతి సందర్భంగా సంఘాల ప్రతినిధులకు అందరికీ కూడా సామాజిక ఉద్యమం వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కారం చౌడ ఉద్యమం జరిగేటప్పటికి ఇందాక అన్న చెప్పినట్టు మాకు కూడా ఎటువంటి సామాజిక అవగాహన లేనటువంటి వయసు ఆ పరిస్థితిలో అప్పుడు ఆ టైంలో నేను కూడా కారంచేడులో రామానాయుడికి చెందినటువంటి సినిమా థియేటర్లో నేను ప్రొజెక్టర్ ఆపరేటర్గా పనిచేస్తూ ఉన్నాను. సంఘటన జరిగిన తర్వాత మళ్ళీ డిసెంబర్లో నేను కూడా ఆ పని మానేసేసి ఈ కారంచేడు ఉద్యమానికి ఈ దీన్ని బట్టి వస్తున్నటువంటి ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయటానికి ఈ సంఘటనను గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి వేలాది మంది ప్రజలను చూసి వీళ్ళు ఎందుకు వస్తున్నారు, అక్కడ గొడవ ఎందుకు జరిగింది, ఈ వచ్చే వాళ్ళకి ఆ గొడవకి ఏంటి సంబంధం అనే దాన్ని అర్థం చేసుకోవడానికే నాకు సంవత్సరం పైన టైం పట్టింది. ఆ విధంగా తెలుసుకొని దాన్ని అది తెలుసుకునే క్రమంలోనే మరి కారంచేడు బాధిత కుటుంబాల నుంచి వచ్చినటువంటి మహిళని నేను పెళ్లి చేసుకోవడం ద్వారా నేను కూడా కారంచేడు బాధిత కుటుంబాల్లో ఒక కుటుంబీకుడిగా నేను కూడా చేరటం అనేది నేను చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు కారంచేడు మృత వీరుల గురించి మాట్లాడటం అనేటువంటిది చాలా గొప్ప విషయంగా నేను ఫీల్ అవుతా ఉన్నాను. ఎందుకంటే కారంచేడు సంఘటనని అర్థం చేసుకునేటువంటి వాళ్ళు ఎట్లా భావించుకున్నా పర్వాలేదు, కానీ అర్థం చేసుకునేటువంటి వాళ్ళకి ఇది ఒక మార్గదర్శి, ఇది ఒక దిక్సూచి. కారంచేడు ఉద్యమాన్ని పునాది చేసుకొని అనేక ప్రజా ఉద్యమాలు ఓ కొలలుగా పుట్టుకొచ్చినాయి. కారంచేడు ఉద్యమాన్ని తీసుకొని అనేక దళిత సాహిత్యాలు వచ్చి వేలాది లక్షలాది మందిని పాఠకులుగా తయారు చేసి చైతన్యంలోకి తీసుకొచ్చినటువంటి విషయాన్ని మర్చిపోకూడదు అనేటువంటిది నా అభిప్రాయం. పద్మారావు గారు ఒక విషయాన్ని చెప్తారు, మార్క్సిస్టు లెనినిస్టు పార్టీలకి నక్సల్బరి పోరాటం ఎంత ముఖ్యమైందో భారతదేశంలో దళిత ఉద్యమానికి కారంచేడు ఉద్యమం అంత ప్రాముఖ్యత చెందిందని చెప్పి పద్మారావును చెప్పినటువంటి మాటలు మాకు ఈ కారంచేడు మృత వీరుల సంస్మరణ దినాన్ని భవిష్యత్తు మర్చిపో నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన సందేశాన్ని ఇస్తాను. కారణ చెట్లు ఉన్నప్పుడు మరణ కారణం జరిగింది. అమ్మవారు పక్కపక్క ఊళ్ళు కూడా కలుపుకొని వేల మంది జనంతో పల్లి మీద దాడి చేసి వేటకొక్కలను వేటాడి వెంట నరికి చంపారు. పల్లినే బీభత్సంగా తోలి తరిగి కొట్టేశారు. వాడికి వాడి ప్రాణభయంతో ప్రాణ అరచేతిలో పెట్టుకుని దాదాపుగా అయినా 8 కిలోమీటర్లు ప్రాణభయంతో పరిగెత్తుకుంటూ వచ్చాం. మరి తల్లి ఎక్కడుందో పిల్ల ఎక్కడుందో పిల్ల ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితుల్లో చరాలు చేరాం. మరి జనరల్ హాస్పిటల్కి వెళ్తే కానీ తెలియని చెప్పిన మొత్తం ఆడికి చేరాం. ఆడికి వెళ్తే రక్తం కాలలేక పడతా ఉంది హాస్పిటల్ దగ్గర. మరి ఆ టైంలో అన్న మరి కత్తి పద్మారావున్న ఎందుకు వచ్చాడో తెలీదు, తెలుసు జేమ్స్ అన్న గారి ఇంట్లో మరి ఉద్రమకి ఏమో బాగోలేదు ఎందుకు వచ్చాడో హాస్పిటల్లో వచ్చి. కానీ ఆ రక్తాన్ని చూసి ఆ మహానుభావుడు మరి విప్లవాన్ని రేకెత్తించాడు. మరి దళిత మహాసభని పేరు పెట్టాడు. దాని మీద మీకు పేటలు 18 పేటలు పేటలో ఉన్న సోదరులు కూడా పోటీకి ఒక పేట అంచి నివేదన చేసి మరి ఆంధ్రప్రదేశ్నే ఒక అన్నటువంటి ఏ రాజకీయ పార్టీలు ఉన్నా సరే ప్రజాసంఘాలు ఉన్నా సరే ఈ కారంచేడు యొక్క సంఘటనకి ఒక తాటి మీదకి వచ్చి ఆనాడు ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కూలదోసి ఒక మౌనతైనటువంటి భావన తీసుకొచ్చినటువంటి ఉద్యమం దళిత మహాసభ. ఆ తర్వాత ఎన్ని ఉద్యమం లేకపోతే సమయం రాకముందు మనిషి ఎప్పుడు కూడా దేవుణ్ణి దానికి ఏమైతే అవసరం ఉందో దాన్ని అడగాలి. దానికి ఏమైతే కావాలనుకుంటాడో దాన్ని అడగకూడదు. మనిషికి చాలా కావాలనుకుంటాడు కదా, చాలా కావాలంటే దానికి కష్టం అవుతుందో దానిని దేవుడి దగ్గర అడిగితే దేవుడు దండా చేస్తాడు. ఇక్కడ వీళ్ళెత్తులు వీళ్ళకి అవసరం లేదు. ఇది అవసరం లేని అంటే రెండు రకం మనుషులు ఆరంభం బాగుంది.
సంఘటన భారతదేశంలో ఒక అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి విషయం మనకు అందరికి తెలుసు. ప్రతి మార్పులన్నీ కూడా మనలో ఒక చైతన్యాన్ని పెంచడానికి జరిగినాయా, లేకపోతే మనల్ని ఇంకా మనలో పెరిగినటువంటి చైతన్యాన్ని ఎట్లా క్యాష్ చేసుకోవాలనేటువంటి ఆలోచించేటువంటి వాళ్ళకి మరి ఇది కూడా ఒక ఊతంగా ఉపయోగపడింది అనేటువంటి దాన్ని కూడా మనం వేరు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో దళితులంటే కేవలం అమ్ముడుపోయేటువంటి వాళ్ళుగా ఈనాడు చిత్రీకరించబడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆనాడు ఆత్మగౌరవంతో పోరాడినటువంటి ఈ కారణచేవుడు స్ఫూర్తి ఈనాడు పూర్తిగా దళితులు లోపించింది. ప్రధానంగా దళితులు అంటే ఈరోజు వాళ్ళని ఉద్దేశించి చెప్పడం కాదు, కానీ ఈనాడున్న పరిస్థితుల్లో కారణచేవుడు అనేటువంటి సంఘటన లేకపోతే చెందూరు వాళ్ళ సంఘటన అది ఏ నేపథ్యం జరిగింది, దళితుల స్థితిగతులు ఏంటి, వాళ్ళు ఇలా ఉన్నటువంటి ఈ పరిస్థితి కారణం ఏంటి అని ఆలోచించేటువంటి పరిస్థితి కూడా ఆ ఓపికోడు ఈనాడున్నటువంటి యువజనానికి లేకుండా పరిస్థితి తెలుసు. దానికి కారణం పద్ధతులు ఏవైతే ఉన్నాయో మనల్ని ఖచ్చితంగా ఒక నిస్సహాయ స్థితికి ఏమి ఆలోచించలేనటువంటి స్థితికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఏముండదు. ఆ పరిస్థితుల్ని కల్పిస్తున్నటువంటి వాళ్ళు ప్రధానంగా ప్రభావం చేస్తుంటే దానికి లోనే మనం కూడా మనలో ఉన్నటువంటి అనేక టాలెంట్స్ని కూడా నిర్వీర్యం చేసుకుంటూ కేవలం దళితులంటే డబ్బులు అమ్ముడుపోయేటువంటి ఒక సరుకుగా ఈనాడు భారతదేశంలో పరిగణించబడే విధంగా మారిపోయాం. ఇలా ఎంతోమంది మేధావులు ఉన్నాం, అంబేద్కర్ పుణ్యాన ఎక్కువ మంది చాలామంది మేధావులు తయారయ్యాం. మరి విద్య ఉద్యోగాలు రిజర్వేషన్లు అన్ని రకాలుగా మనకు అభివృద్ధికి ఆయన చేసినటువంటి కృషి మేరకు ఈనాడు మనం ఇప్పుడు ఉన్నామంటే అదే కారణం. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని దీని యొక్క పెట్టుబడిగా ఫర్దర్గా ముందుకి ఒక రాజ్యాధికారం దిశగా మన ప్రయోజనాలు కాపాడుకునేటువంటి ఒక మార్గాన్ని సరైన మార్గాన్ని ఎంచుకోమని ఆనాడు అంబేద్కర్ చెప్పినటువంటి విషయాలు ఈనాడు ఒకసారి ఆలోచన చేసినప్పుడు ఎవరికో జైలు కొట్టడం, ఎవరి దగ్గరకో అమ్ముడుపోవటం, వాళ్ళు ఇచ్చేటువంటి సారాయికి డబ్బులకి ఆశపడి మనలో ఉన్నటువంటి ఆత్మగౌరవాన్ని కూడా తాకట్టు పెట్టుకునే పరిస్థితుల్లో ఈనాడు దళిత వర్గాలు ప్రధానంగా ఈనాడు అగ్ర కులాల పార్టీలకి అనుకూలంగా మారేటువంటి ఈ క్రమంలో మరి చైతన్యాన్ని మళ్ళా మనం ఎలా అందిపుచ్చుకోవాలి, మళ్ళీ ఆనాడు కారంచేటి చైతన్యం తెచ్చినటువంటి ఆ ఉద్యమాన్ని మళ్ళా ఎంతవరకు మనం మళ్ళా కొనసాగించుకోగలుగుతాం, ఎంతవరకు మనం ముందుకు తీసుకెళ్తామనేటువంటిది ఈనాడు నిజంగా ఒక ఆలోచిస్తే చాలా దుర్భిక్షాకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. కాబట్టి ఒక కొత్త తరం ఈనాడు వచ్చినటువంటి పరిస్థితులు అర్థం చేసుకొని ఈనాడు ఏదైతే ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలను కలిగినటువంటి అనేక ఆర్థిక విధానాలతో మన జీవితాలు ఏదైతే చెప్పినట్టుకుంటుందో దాన్ని గమనించి మరి ఈనాడు ఉద్యమం లేకపోతే పొలిటికల్ కూడా మార్పు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే ఈ ఇప్పుడున్నటువంటి అనేక రకాల దళిత ఉద్యమం మనం చూస్తూ ఉన్నాం. కారంచేడుకు ముందు ఆ తర్వాత కూడా కారంచేడులో వచ్చినటువంటి ఉగ్రత్తులు వేసినటువంటి ఉద్యమం పొలిటికల్గా మారలేకపోయింది. అది కారణం అందరూ మనం అనుకోవాలా, నేను నువ్వు అందరం కూడా మన కారణమే, అది మరి అవగాహన లోపం. అయితే దాన్ని మిగతా వాళ్ళు క్యాష్ చేసుకొని మనల్ని ఖచ్చితంగా ఒక అమ్ముడుపోయే సరుగ్గా తయారు చేసేటువంటి పద్ధతిలో మనం ఈనాడు బతుకుతున్నాం కాబట్టి అలా కాకుండా ఎప్పుడు కూడా మన రెండు జనరేషన్స్ని ఒక జనరేషన్ పోయింది, ఇంకో జనరేషన్ ముసలితనంలో ఉంది, కొత్త జనరేషన్ ఏర్పడింది. ఆ కొత్త జనరేషన్కి ఈ దీనికి సంబంధించినటువంటి అవగాహన లేదు. కాబట్టి ఇప్పుడు పరిస్థితి కాలంచే సంఘటన లాంటి సంఘటనలు జరగకుండా కనీసం రక్షణకి ఉపయోగపడేటువంటి పద్ధతిలో మన చైతన్యం ఈనాడు అన్ని గ్రామాల్లో ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. అది అంతవరకు మన జీవితాలను కాబట్టి మనం బాగుపడటం చాలా చెప్పినా చెబుతున్నావు నువ్వు కూడా ఇచ్చేసినటువంటి నాయకులకు ఈరోజు కరణ్చేడు దారుణ మారణకాండ జరిగిన రోజు. మరి ఈరోజు ఎంతో భారతదేశంలో
ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని సంతరించుకున్న రోజు. ఎందుకంటే భారతదేశంలో అనేక సంఘటనలు జరిగినాయి, కానీ ఏ సంఘటన కూడా ఇంత భారీ ఎత్తున భారీ ప్రజలు జన సమీకరణ చేసి ఈ ఉద్యమాన్ని కత్తి పద్మారావు గారు తదితర నాయకులు తీసుకెళ్ళినటువంటి సంఘటన ఎక్కడా లేదు. ఎందుకంటే మరి కారంచేడులో జరిగిన దాడి మరి ఆరుగురిని చంపి మరి ఎంతో మందిని గాయపరిచి మరి చచ్చారా వీళ్ళు చంపేశామని ఇడిచిపెట్టి వెళ్ళారే తప్ప మరి వాళ్ళని బతుకున్నారని 48 మందిని మరి అతి దారుణంగా నరికి వెళ్ళారు. ఆ సంఘటనని మనం కోర్టుకి వెళ్తే న్యాయస్థానంలో మరి గుంటూరు కోర్టులో అతి తక్కువ మందికి శిక్షలు పడ్డాయి. కేసు తీర్పు వచ్చింది, 23 సంవత్సరాల తీర్పు వచ్చినటువంటి ఈ సంఘటన మరి భారతదేశంలో ఎక్కడా లేదేమో ఆ విషయం కూడా న్యాయస్థానాలు కల్పించినటువంటి 23 సంవత్సరాల తర్వాత తీర్పు వచ్చింది. మరి ఈ తీర్పు మరి ఉత్తరప్రదేశ్లో చూసుకున్నట్టయితే మాయావతి గారి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకి న్యాయస్థానాల్లో కూడా 50% రిజర్వేషన్ కల్పించింది. ఎందుకంటే న్యాయస్థానాలు ఇవాళ అగ్రవర్ణ ఎవరైతే ఉన్నారో అగ్రవర్ణాల భూస్వాములకైన సంబంధించినటువంటి మెజిస్ట్రేట్లు ఉన్నారో వాళ్లే పేద ప్రజలకి శిక్షలు చెబుతున్నారు. కనుక ఈ శిక్షల్ని మన ఎస్సీ ఎస్టీలు కూడా తీర్పు చెప్పాలి అనే దృఢ సంకల్పంతో మాయావతి గారు ఈరోజు న్యాయస్థానాల్లో 50% రిజర్వేషన్ కల్పించింది. అక్కడ ఆ రిజర్వేషన్ ఫలితంగా ఈరోజు ఉత్తరప్రదేశ్లో ఎలాంటి దాడులు కానీ దమనకాండలు కానీ జరగట్లేదు. వీటన్నిటికీ కూడా మూలం మరి ఈ దాడులని మరి ప్రతిఘటన ఉద్యమాన్ని రాజకీయ ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి గ్రామ ప్రజలకి పెద్దలకి ధన్యవాదాలు చెప్తూ ఇంతటితో ముగిస్తున్నాను. జేబి అయితే కారంచేడు సంఘటన జరిగిన తర్వాత 1985 సెప్టెంబర్ 1వ తారీఖు మహాసభలో దాదాపు 100,000 మంది నిర్వహించుకోవడం జరిగింది. ఆ రోజు అంటే ఆనాడు ఆ కార్యక్రమం అందరికీ కూడా గుర్తుండే ఉండొచ్చు. ఈ పరిమితంగా ఉండే ప్రజా సమస్యల మీద ఇటువంటి నీచమైన మా దాడుల మీద వ్యతిరేకంగా పోరాటం చేసి బాధితులకు న్యాయం చేకూర్చాలి అని ఆనాడు ఒక తీర్మానం కూడా రాయటం జరిగింది. అయితే కాలక్రమంలో మరి ఆ నాయకులు రకరకాల రాజకీయ పార్టీలు ఇవన్నీ కూడా నూతన పరిణామాలు చోటు చేసుకున్నాయి కాబట్టి ఇప్పుడు ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నట్టు మనం కూడా తప్పనిసరిగా ఈ కారంచేడు సాంఘిక ఉద్యమానికి సహకరించిన సరిగా మనం కూడా రాజకీయ అధికారం కోసం ప్రయత్నం చేయాలి. ప్రతి కొద్ది రోజుల్లోనే ఎందుకు నాది వెస్ట్ గోదావరి ద్వారకాలు సార్ చెప్పాను సార్ వస్తున్నాను చెప్పాను సార్ వస్తాను సార్ పంపించాను. జోహార్ కారంచేడు మృత వీరులకు, జోహార్ కారంచేడు మృత వీరులకు కొనసాగిస్తాం మృత వీరుల ఆశయాలను, కొనసాగిస్తాం మృత వీరుల ఆశయాలను. జోహార్ తల్లి ఆలీసమ్మకు, జోహార్ తల్లి ఆలీసమ్మకు, జోహార్ దుడ్డు అబ్రహాంకు, జోహార్ దుడ్డు
దుడ్డు అబ్రహాంకు జోహార్ దుడ్డు వందనానికి జోహార్ దుడ్డు వందనానికి జోహార్ దుడ్డు రమేష్కు జోహార్ దుడ్డు రమేష్కు జోహార్ తేళ్ళ యహోషువకు జోహార్ తేళ్ళ యహోషువకు జోహార్ తేళ్ళ ముత్తయ్యకు జోహార్ తేళ్ళ మనసాగిస్తాం కారం చేడు మృత వీరుల ఆశయాలను కొనసాగిస్తాం కారం చేడు మృత వీరుల ఆశయాలను పోరాడదాం పోరాడదాం దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడదాం పోరాడదాం దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా వర్ధిల్ లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా పేద వర్గాల ఐక్యత వర్ధిల్ లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా పేద వర్గాల ఐక్యత వర్ధిల్ లాలి ఫూలే అంబేద్కర్ల ఆలోచన విధానాలు వర్ధిల్ లాలి ఫూలే అంబేద్కర్ల ఆలోచన విధానాలు అధికారం కోసం హలో హలో చూడండి పెట్టు నమస్తే కారం చూడన్న కారం చూడు కారం చూడు ఇంత దగ్గర ఏం జరుగుతుందో తెలియదు నాకు నాకు అప్పటికే పెళ్ళి అయిపోయింది అప్పుడు మా నాన్నకి కూడా దెబ్బలు తగిన సంగతులు పెళ్ళి అయిపోయిన తర్వాత అప్పుడు నా దుడ్డున మేడిచిన భర్త ఆయన కూడా సర్ప్రైజ్ సంగతులు తర్వాత అందరం ఇక్కడ చీరాలకి హాస్పిటల్కి వచ్చి సంఘటనలో అప్పుడు మాకు ఇక్కడ అందరూ వచ్చి మమ్మల్ని ఇక్కడ పల్లె పల్లెల వాళ్ళందరూ వచ్చి అలా ఒక గుప్పిడి మేము వేసుకుని మమ్మల్ని అందరూ పోషించారు ఒకే కుండలో మేము రెండు నీళ్ళు అన్నం తిన్నాం ఇక్కడ ఈ సందర్భంగా ఈ 15 సంవత్సరాల సందర్భంగా ఆ రోజు మమ్మల్ని ఎవరైతే ఆదుకున్నారో వాళ్ళందరికీ మేము శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాం ఈ టీవీని అయిన తర్వాత వాళ్ళందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తాం ఇంకెవరు ఒక ఆయన ఏలిపోయిందో మీరు మోహన్ రావు అసలు కల్పించండి ఈ ప్రధానమైన డిమాండ్స్ తోటి 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ప్రభుత్వం అంతగా స్పందించలేదు అప్పుడు రాష్ట్రంలో ఉన్న దళితులందరూ ఇది మీ ఒక్కడే సమస్య కాదు యావత్ భారతదేశంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో దళితులే కాకుండా మద్రాసు నుంచి వేలుమలై మరి జోగేంద్ర కవాడి అరుణ్ కాంబ్లే ఇంకా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన ఈ దళిత నాయకులు చేడు ముద్దాయిలందరూ నిర్దోషులని కేసు కొట్టేయటం జరిగింది అయితే కారంచేడు కేసు హైకోర్టులో నిరాధారణకి గురైంది ఆ విషయాలు కూడా మరి
దళిత ప్రజలందరికీ కూడా చాలా వరకు తెలుసు. కారంచేడు కేసు హైకోర్టులో ఎందుకు కొట్టేశారో కూడా తెలిసింది. ప్రస్తుతం వీళ్ళకి న్యాయం జరిగింది ఆ కుటుంబాలకి. ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు చెప్పేసాను సార్. ఆ తర్వాత సెషన్స్ కోర్టులో పడిన శిక్షల్ని కన్ఫర్మ్ చేయించగలిగాము. ఇది ఒక రకంగా భారతదేశంలో ఉన్న దళితులందరి విజయంగా మేము చెప్తున్నాము. ఈ కార్యక్రమానికి దళిత ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాము. అయితే ఈ పూర్తి పునరావాసం పర్చేసింగ్ స్కీమ్లో ప్రతి ఒక్కరికి ఎకరం భూమి కొనిస్తామన్నారు. దాదాపు 70% కుటుంబాలకి భూమి ఈరోజుకి కూడా అందలేదు. మరి ఉపాధి కల్పించడంలో ప్రభుత్వాలు చాలా ఉదాసీనత వహించినాయి. మరి ఇప్పటికీ కూడా కోర్టులో శిక్షలు పడి కూడా బయట తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు కారంచేడులో. ఇంతకుముందు భగత్ సింగ్ గారు చెప్పినట్టు మరి ఒక గ్రామంలోనే ఎటువంటి క్రిమినల్స్ తయారయ్యారు, మరి ఇన్ని పోరాటాలు ఇన్ని ఉద్యమాలు చేసినందువలన కారంచేడులో ఏమైనా మార్పు తేగలిగేమా అంటే, ఇప్పుడు ఈ ప్రెస్లో వచ్చే వార్తలు ఇవన్నీ ఏంటంటే వాళ్ళల్లో ఒక్క నయా పైస మార్పు కూడా రాలేదని తెలుస్తూ ఉంది. అదేవిధంగా మంచినీళ్ళ చెరువు మొట్టమొదటి కారణం, తాగే నీళ్లు అశుభ్రం చేయొద్దు అనే అంశం వాళ్ళ కుసంస్కారాన్ని వాళ్ళ కక్షని ఆ విధంగా చూపించుకున్నారు. అంటే ఇప్పటికే కూడా వాళ్ళలో ఏమీ మార్పు రాలేదని అర్థమవుతుంది. ఆ మార్పు తీసుకురావడం కోసం ప్రభుత్వాలు చట్టాలు గట్టి కృషి చేసి ఇటువంటి దాడులు దమనకాండలు జరిగినప్పుడు ప్రభుత్వాలు చట్టాలు ఊరుకోవు శిక్షిస్తాయి అని శిక్షలు పడే వాళ్ళ శిక్షల్ని కన్ఫర్మ్ చేసి దళితులకు ఆత్మస్థైర్యం కల్పించే వైపు ప్రభుత్వాలు కృషి చేయాలని విన్నవించుకుంటున్నాను. వాయిస్తాను అవి వాళ్ళు చెప్పేశారు, మేము మా ఓన్ వాయిస్ చెప్తాం. శ్రీరాములు బహుజన కరెక్టాల రాష్ట్ర కో కన్వీనర్ని. కారంచేడు పంట పొలాల్లో మాదిగులు చెందించినటువంటి రక్తం నుంచి దళిత ఆత్మగౌరవ ఉద్యమం అనేది పురుడుకొస్తుంది. అది జూలై 17, 1985 నేటికి 25 ఏళ్ళయింది. ఈ 25 ఏళ్ల సందర్భంగా దళిత ఉద్యమం కారంచేడు స్ఫూర్తితో ఏర్పడినటువంటి దళిత ఉద్యమం ఏమి సాధించింది అనేటువంటి విషయాలని ప్రధానంగా చర్చించుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడే మీకు చూపించిన పుస్తకం 1989 అత్యాచార నిరోధక చట్టం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం భారత పార్లమెంటు ఆమోదించడానికి ప్రధానమైన కారణం దళిత ఉద్యమం. ఈత కారంచేడు మాదిగపల్లి నుంచి ఉద్భవించినటువంటి దళిత ఉద్యమం సాధించిన మొదటి విజయంగా ఒక గొప్ప చట్టాన్ని దళితుల హక్కుల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చింది. అట్లాగే ఆ తర్వాత స్ఫూర్తితో వచ్చిన కారంచేడు చుండూరు ఉద్యమాల ప్రభావంగా ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి రాష్ట్రపతి పదవి కూడా దళితులు అధిష్ఠించారంటే అది దళిత ఉద్యమం సాధించినటువంటి విజయంగానే మేము బహుజన కరెక్టాలుగా భావిస్తున్నాం. అట్లాగే ఇవాళ దళిత ఉద్యమం అనేది కేవలం కొన్ని డిమాండ్లు సాధన వరకే పరిమితమైనటువంటి ఉద్యమంగా కొంతమంది కుదిస్తున్నారు. ఇది డిమాండ్లు సాధన కోసం లేదా కుటుంబాలకు న్యాయం కోసమే కాకుండా అంబేద్కర్ యొక్క సిద్ధాంత భూమికలో, అంబేద్కర్ పూలు యొక్క కాంశీరామ యొక్క మార్గంలో బహుజన రాజ్యాధికారం కోసం ఈ దళిత ఉద్యమం, ఈ కారంచేడు ఉద్యమం పునాది వేసింది. భవిష్యత్తులో ఈ కారంచేడు దళిత ఉద్యమం స్ఫూర్తితోటి ఎన్ని ఒడిదుడుకులున్నా, ఎన్ని సంఘాలున్నా, ఏ రూపంలో ఉన్నా కూడా దళిత ఉద్య ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇది అంతిమంగా దళిత విముక్తి అనేది బహుజన రాజ్యాధికారం సాధించే దిశగా ముందుకు సాగుతుందని ఈ 25 ఏళ్ల దళిత ఉద్యమ మృతవీరుల సంస్మరణ సభ సందర్భంగా దళిత నాయకత్వం అంతా కూడా ఒక ప్రతిజ్ఞ చేస్తుంది. భవిష్యత్తులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరుకున్న విధంగా దళితులు పాలకులయ్యే రోజు దగ్గరలో వస్తుంది. అప్పుడు మాత్రమే దళితులు విముక్తి సాధ్యమవుతుందని చెప్పని కారంచేడు మృతవీరుల సాక్షిగా మేము చెప్పదలుచుకున్నాం. అంటే మీ తండ్రిని కొడుతుంటే కొట్టద్దు, నా తండ్రి నన్ను పడినందుకు కడుపుతా ఉన్నాను అనుకుంటే చూడకుండా కడుపు మీద కొట్టారు. చుట్టూ కమ్ముకొని నాన్న ఇంట్లో నుంచి లాక్కొని పడేసి కొడుతున్నారు. కొట్టద్దు కొట్టద్దు అని నాన్న మీద కొనుక్కున్నాం. వాళ్ళిద్దరు కొడుకులు చనిపోయారు. దగ్గర బంధువులు మా పెద్ద అలా మనవడు ఈ దుస్సంఘటన వాళ్ళ ఇంకా కళ్ళలో మెదలాడుతూనే ఉన్నది. తమ వారిని కళ్ళ ముందే కోల్పోయిన వీరందరూ వాళ్ళ జ్ఞాపకాలను ఇంకా నెమరేసుకుంటూ ఆనాటి అమానుష సంఘటనను ఇంకా వాళ్ళు ఇంకా మర్చిపోలేకుండా ఉన్నారు. 20 సంవత్సరాల కాలంలో జరిగిన సంఘటన, కింద జరిగిన సంఘటన గురించి మాట్లాడడానికి చాలామంది అక్కడ ప్రత్యక్ష సాక్షులు గాయపడ్డవారు మనతో ఉన్నారు. చెప్పండి, ఆ రోజు ఏం జరిగింది? 16న
జూలై 16న మంచిల చెరువు కాడకి ఒక లేడీస్ గిన్నె తీసుకుపోయింది. కారం చెడు కమ్మ మూసుకుంటున్నాడు. కుడితినే తీసుకొచ్చి రెండు ఇద్దరుకి బరిగుడ్డుకి పెట్టాడు. తీసుకొచ్చి అందులో ఉన్న బకెట్ తవుడుతో చెరువులో కడిగాడు. కడగలిగి ఇదేనా కడుగా అనట్లేదా. కుడితీకి వచ్చి రేవులో కడిగారు అన్న. మాదే లంచం ఉండాలి ఎదురు మాట్లాడుతూ చిన్నగా తీసుకోవద్దు అభ్యాసం. ఈ అమ్మాయి దీని అర్థంటే లేచి అతని చేతిని అరిగిద్దని కూడా ఎప్పుడు కలగల. వాళ్ళు సంతకాల నుంచి కూడా ఎప్పుడైతే ఈ కుర్రవాడికి దెబ్బ తగిలిందో రాయినీటి చిత్తరామకి మెడికల్ స్టోర్ రూమ్ ఉంది, బ్యాండేజ్ షాప్ ఉంది, రెండు కలిసి అమ్ముతూ ఉంటాడు. అక్కడ కారంచేడులో ఉండటువంటి రెవడి జూలై మొత్తానికి 200 మందికి బ్యాండేజ్ పోసి రేత్రే పల్లె మీద దాడి చేయాలని కాపు కాశారు. చీకటి మరుగు ఉంటాడు రాలేకపోయారు. తెల్లారుజామున జూలై 17న 7 గంటల నుంచే ప్రారంభించారు. అప్పటికే ఇద్దరు కుర్రోళ్ళు లేదా అప్పటికే 75 ఇళ్ళు గవర్నమెంట్ ఉసుకు బోర్డు ఇస్తే కట్టుకుంటున్నాం, తలా 10 ఎకరాలు కౌలు తీసుకుంటున్నాం, తగాద మంచిది కాదు. రాజీ చేస్తారన్న అభియోగంతో వాళ్ళు ఊకమ్మడిగా మాత్రం ప్లాన్ వేసుకున్నారు. ఆ గ్రామమే కాదు, పక్కన ఉండేటువంటి నవలపాలెం కానీ ఎన్నపాలెం కానీ ఆ పక్కన ఉండే కమ్మ పూస్తా ఏ యజమండి ఈ సంఘటనలో ఒకరు తన కొడుకుల్ని తన తండ్రుల్ని భార్యలు కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ అనేక మంది మన దగ్గర బాధ్యత కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, తను తన కళ్ళ ముందే తన భర్తను కోల్పోయింది చెప్పండి. ఆ రోజు సంఘటన ప్రత్యక్షంగా చూసేస్తున్నారు అని చెప్పి అక్కడ కొంతమంది పిల్లలు వచ్చి చెప్పారు. అప్పుడు నేను పల్లెలోకి పరిగెసుకుంటూ వచ్చి లేక అందరిని కొట్టేస్తున్నారని చెప్పి పెట్టుబడి పరిగెడతా ఉన్నారు. ఏం కూడా వాళ్ళు అమ్మటి పరిగెట్టాను అనమాట. ఒక కాలువ ఉంటుంది, ఆ కాలువ దాటి పరిగెట్టేటప్పుడు అక్కడ కొంతమంది మగవాళ్ళు ఏమన్నా కానీ రోడ్డు వైపు పరిగెడుతున్నా, నేనేమో చాలల్లో పరిగెడుతున్నా, మేము కొంతమంది ఆడవాళ్ళమి రోడ్డు వైపు పరిగెట్టే మగవాళ్ళని ముందు అట్లా ట్రాక్టర్లో అట్లా వేసుకొని వచ్చి కొంతమందిని గుంపులు గుంపులుగా 4-5ని నరికేస్తున్నారు. అక్కడ వాళ్ళని చూసి ఇంకొంచెం పరిగెట్టాం. వాళ్ళు అప్పటికే నాకు పెళ్ళయింది, నా భర్తను కూడా చంపేశారు. అప్పుడు తెలియదు నాకు అప్పుడు అక్కడ జరుగుతున్న సంగతి. అప్పుడు మేము చాలా దూరం పరిగెట్టాం. మేము కొంత దూరం పరిగెట్టిన తర్వాత గట్టి మీద నుంచి వచ్చేసి కాలువ గట్టి మీద నుంచి మా ఆడవాళ్ళ వైపు వచ్చారు వాళ్ళందరూ. మేము 5 గురు ఉన్నాం మొత్తం. మమ్మల్ని అందరినీ గుంపులు గుంపులుగా ఒక 10 మంది పడి కర్రలతోటి బడిసలతోటి పొడిచారనమాట. ఆ రోజు ఇక్కడ నాకు బడిసి దెబ్బ తగిలింది, ఒళ్ళంతా గాయాలు, నా రక్తం కారిపోతూ ఉంది, ఒక చెయ్యిరిగిపోయింది. అక్కడి నుంచి మమ్మల్ని ఒక నైఫ్ అక్కడ ఇక ఈ రోజుల్లో అక్కడ అంత చెత్తతోనే ఉంటారు నైఫులు. ఆ గడ్డంతా కువేసేసి దాన్ని తగలు పెట్టాలని మమ్మల్ని అందరం ఒకసారి తీసుకొచ్చారు కొట్టుకుంటా. అప్పుడు మేము అక్కడికి వచ్చేలేకి ఇంకా కొంతమంది మగవాళ్ళు అటువైపు వెళ్తున్నారు. వాళ్ళని చూసి మమ్మ దగ్గర 2 రోజులేసి వీళ్ళని ఇంట్లో తీసుకెళ్ళండి, మన ఆడవాళ్ళు చేద్దాం, వాళ్ళని ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎట్టు చేయించాలి అటు చేద్దామని చెప్పి వాళ్ళు అటు పరిగెట్టారు. కొంతమంది వాళ్ళు మమ్మల్ని తీసుకొని పల్లెలోకి వస్తూ ఉన్నప్పుడు ఊర్లోకి వస్తూ ఉన్నప్పుడు పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి మమ్మల్ని అందరినీ బస్సు ఎక్కించుకొని తీసుకెళ్ళేటప్పుడు అదే రోడ్డు పక్కన వెళ్ళేటప్పుడు మా నాన్నని అక్కడ కుట్టి పడేసున్నారు. సంఘటనలో మా నాన్నకి ఇక్కడే ఉన్నారు. ఈ పెదవులో నుంచి ఇలా బడిస్తూ చేసి పళ్ళని కదిలిపోయి కాళ్ళల్లో పొడి చేసేవాళ్ళు. అక్కడికి వెళ్ళలేక చేతుల మీద ఎత్తుకొని తీసుకొచ్చి ఆ బస్సులో మా నాన్న ఎక్కించారు. అక్కడ నన్ను చూస్తే మా నాన్న బాధపడతాడని చెప్పి నేను ఆ రోజు మా నాన్న కనపడకుండా చీటికి తల పెట్టుకున్నాను. అందరూ కలిసి హాస్పిటల్ నుంచి రదా ఇక్కడ చాలామంది చూస్తాకు వచ్చి ఆ సంఘటన తెలుసుకుంటే 20 సంవత్సరాల తర్వాత కూడా మేము అసలు తట్టుకోలేకుండా పల్లెల్లో వాళ్ళందరూ మేము మీకు అండగా ఉన్నామని చెప్పి తల ఒకప్పుడు పేరు వేసుకొని వచ్చి రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని చూసి కదిలి మమ్మల్ని ఆదుకున్నారు. వాళ్ళందరికీ టీవీ నేను ద్వారా ఇది ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాలు కావాల్సినప్పటికీ ఇంకా వాళ్ళ సంఘటన మర్చిపోలేకపోతున్నారు. ఆ సంఘటన తలుచుకుంటే ఇంకా వాళ్ళు మనం చూస్తుంటే ఇంకా భయకంపితులై అనే సంఘటన తన వారిని ఇట్లా కోల్పోయినా చెప్తున్నా. అయితే మనకి ఇక్కడ ఇంకొక సంఘటన కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ మహిళ తను గర్భవతిగా ఉన్నప్పుడు తను తనడం మూలంగా పుట్టిన ఈ అబ్బాయి పుట్టాడు. పుట్టిన తర్వాత అప్పుడు తల్లిన గాయాలకు తను చనిపోయాడు చెప్తున్నాను. చెప్పండి మా నాటి మీ అనుభవాలు ఏంటి? అన్నయ్యళ్ళు ఇంటి చుట్టూ ఉండి ఇక వాళ్ళు వాళ్ళని వాళ్ళు కాపాడుకోలేక కాలువ దిగి వాళ్ళు అటు వెళ్ళారు. ఇక నాన్న నేను ఇంట్లో ఉన్నాం. నాన్న బయటకు లాగి బటిసలతోటి గొడ్డలతోటి చాలామంది గుంపులుగా వచ్చి కొడతంటే నేను నాన్న మీద పైన పడ్డాను సార్. నాన్న ఎన్ని దెబ్బలు కొట్టారో అన్ని దెబ్బలు నన్ను కొట్టారు. దానికి కారణంగా ఈ పాప పుట్టారు. నాన్నకు వచ్చిన 5 సంవత్సరాలు మతి తిమ్మతం లేకుండా ఉండి ఆయన చనిపోయాడు. ఇటు మండపం దగ్గరికి వచ్చేలేక ఈయన మా పెద్ద బావ ఆయన పడిపోయి ఉన్నాడు. శవంలాగా నా భర్తని కొట్టారు, ఆయన పడిపోయి ఉన్నాడు.
కనీసం బస్సులు కూడా ఆపటానికి కూడా వాళ్ళు బస్సులు కూడా ఆగనీళ్ళ మమ్మల్ని చీరాల హాస్పిటల్లో తరలించడానికి కూడా కుమార్వా గారు వచ్చి బస్సుల్లో ఎక్కించి మమ్మల్ని చీరాల హాస్పిటల్ దాకా చేర్చారు. ఈ చీరాల పట్టణంలో వాళ్ళకి ప్రపంచంలో వాళ్ళకి అందరికి మీరు రుణపడి ఉన్నారు సార్. మీ టీవీలో వాళ్ళకి కూడా నా బావు ఇది ఈ కారంచోడు సంఘటన దాదాపు రాష్ట్రంలో ప్రజా ఉద్యమాన్ని ఒక మలుపు తిరుగుతున్నారు చెప్పొచ్చు. కారంచోడు సంఘటన తర్వాత దాదాపు దళిత ఉద్యమాలు ఒక స్థాయికి వచ్చి ఇక్కడ వచ్చే దళిత ఉద్యమం తీవ్ర స్థాయిలో వచ్చింది. అంతేకాదు ఈ ఎవరైతే బాధితున్నారో బాధితులకు అండగా ఉండడానికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళతో పాటు ఇక్కడ సహజీవనం చేస్తున్న వ్యక్తులు ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి వచ్చిన ఇతను, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చిన ఇతను ఎప్పుడైతే 1985లో ఇక్కడికి వచ్చాడు అప్పటి నుంచి కూడా ఈ వీళ్ళతో అండగా ఉన్నారు. చెప్పండి అలా సంఘటనని మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అప్పుడు? నా పేరు ఎస్ఎన్ భగత్ సింగ్. మాది పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం యమనాగులపల్లి. అయితే నేను హేతువాద ఉద్యమంలో పనిచేస్తూ నేను పద్మారావు గారు హేతువాదం పత్రికలో ఆయన ఎడిటర్గాను నేను సర్క్యులేషను ప్లస్ దానికి సంబంధించిన కరస్పాండెన్స్ వ్యవహారాలు చూస్తూ ఉండేవాడిని. జూలై 17వ తారీఖున ఆయన ఇక్కడికి వచ్చి మళ్ళీ తెల్లారగట్ల ఇంటికి వచ్చి నేను కరెక్ట్గా 18వ తారీఖు ఉదయం 7 గంటలకే ఇక్కడికి వచ్చాము. డైరెక్ట్గా మేము ఏరియా హాస్పిటల్ దగ్గరికి వచ్చాము. అప్పటికే ఇక్కడంతా చాలామంది గాయాలతో ఉన్నారు. కొంతమందిని అప్పటికే గుంటూరు తరలించారు. మేము డైరెక్ట్గా వచ్చి ఉదయాన్నే చూసిన 2-3 కేసులు మాత్రం వాళ్ళు చనిపోతారని మేము అనుకున్నాము. వాళ్ళు తప్పనిసరిగా అసలు స్పృహలు లేరన్నమాట. ఇక అప్పుడు మేమేమో ఆ కార్యక్రమాలు పక్కన జరుగుతూ ఉండగా అక్కడ అప్పటికే ఇక్కడ స్థానిక యువకులంతా కూడా వాళ్ళు వాళ్ళ బాధను వ్యక్తం చేసి వాళ్ళకి భోజన ఏర్పాట్లు ఇతర ఏర్పాట్లు వైద్య సహాయం చేస్తూ ఉన్నారు. మేము వెంటనే ధర్నా ఏర్పాటు చేసాం. ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో అది వెంటనే ఇక్కడికి వచ్చి వీళ్ళకి కావాల్సిన అన్ని సహాయ చర్యలు తీసుకోవాలని చెప్పి ధర్నా ఏర్పాటు చేశాము. ఆ ధర్నా ఏర్పాటు చేయటమే అప్పుడు ఎన్టీ రామారావు ఇక్కడికి వస్తున్నాడని ఒక రిపోర్ట్ ఒకటి వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు ఇక్కడ రావడానికి అర్హుడు కాదు. ఎన్టీ రామారావు గారికి ఇక్కడికి వస్తే తప్పనిసరిగా ఎన్టీ రామారావు అభాస్ పాలై అవమానం పాలై తిరిగి వెళ్తాడో ఇక్కడికి రావద్దని ఒక బహిరంగ డిమాండ్ చాలా గట్టిగా మేము తీసుకున్నాము. అప్పుడు ప్రింట్ మీడియా చాలా ముందుగా విషయాన్ని తెలియజేసింది. అప్పుడు పోలీసు అక్కడికి ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితుల్లో పోలీసు అంత అలర్ట్గా లేదు. మా మధ్యన వాళ్ళు విజిలెన్స్ పరంగా వాళ్ళు బయట అక్కడ ఉన్నారేమో కానీ ఇది పత్రికా రంగమే ఈ విషయాన్ని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అప్పుడు ఎన్టీ రామారావు అక్కడ దిక్కుకుండా నేరుగా కారంచేడు వెళ్ళటం, వాళ్ళు అక్కడ పలకరించడం, అటు నుంచి అటు ఆయన వెళ్ళటం జరిగింది. బాధితులు గుంటూరు హాస్పిటల్లో ఎన్టీ రామారావు ఇచ్చిన పళ్ళును కూడా తోసేసి అసలు మేము ఇక్కడికి రావద్దు అని చెప్పి చాలా గట్టిగా వ్యతిరేకించి ఎన్టీ రామారావు ఇచ్చిన పళ్ళను అతని మొహం మీదే కొట్టిన విషయం అప్పుడు అన్ని పేపర్లో మనం చూడటం జరిగింది. సంఘటన ఇక్కడ జరిగిన తర్వాత దీనికి ప్రత్యక్ష సాక్షి అప్పుడు అలీసమ్మను కూడా అక్కడ ఎవరైతే కేసు ఆరోపణలు ఎదుర్కొంటారో వాళ్ళు చంపించిన ఆరోపణలు ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కారంచేడు ప్రాంతాన్ని ఈ ప్రజల్ని పట్టుకుని ప్రజా సంఘాలన్నీ వీళ్ళకి అండగా ఉంటాయి. అప్పటి నుంచి దళిత ఉద్యమానికి దాదాపు కారంచేడు ఒక దిశ నిర్దేశం చెప్పవచ్చు. దాదాపు ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు కూడా చెప్పండి, మీరు ఇక్కడ ఉద్యమాన్ని నడిపించడంలో కారంచేడు సంఘటన మీకు ఎట్లా అనిపించింది? కారంచేడు సంఘటన జరిగి నేటికి ఖచ్చితంగా 25 సార్లు నరికి చంపారు. 67 మంది రక్తపు గాయాలతోటి ఎక్కడ వాళ్ళు ఎక్కడ పడిపోయారు. అసలు ఇంత దారుణం జరగడానికి ప్రధానమైన కారణం మంచినీళ్ళు తాగే చెరువులు నీళ్ళు అశుభ్రం చేయొద్దు అనే కారణంతో మాకు శుభ్రాన్ని గురించి చెప్తారా అని వాళ్ళు ఆ రాత్రికి రాత్రే సారాయిలు తాగి చెప్పండి. కారంచేడు సంఘటన తర్వాత ఇక్కడ దళిత ఉద్యమాలు ఎట్లా ఉన్నాయి? కారంచేడు మీకు ఇన్స్పిరేషన్? మీరు ఆ టైంలో ఏం చేస్తున్నారు? నేను కారంచేడు జరిగినప్పుడు 85లో నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. అప్పుడు పీడిఎస్యు అనే విద్యార్థి సంఘంలో ఉన్నాను. అప్పుడు దీనికి రియాక్ట్ అయ్యి ఒంగోలులో జరిగినటువంటి పెద్ద ఆందోళనలో ఉన్నాను. తర్వాత కారంచేడు ఉద్యమం అనేది ఒక సంఘటన కాదు, ఇది మొత్తం కారంచేడు మాదిగపల్లిలో ఏదైతే కారంచేడు పంట పొలాల్లో చంపబడ్డారో ఆ మాదిగల రక్తం నుంచి ఒక మహత్తరమైనటువంటి దళిత ఆత్మగౌరవ ఉద్యమం 1985 నుంచి రాష్ట్రంలో ఒక ప్రభంజనలాగా వచ్చింది. ఇది కేవలం ఈ ఆత్మగౌరవ ఉద్యమం అనేది కారంచేడులో జరిగిన బాధితులు డిమాండ్ల సాధనకే పరిమితం కాకుండా ఏదైతే ఇక్కడ ఈ కుల వ్యవస్థ మూలాన మొత్తం కారంచేడు సంఘటన భారతదేశంలో అనేక రకాలైనటువంటి ప్రభావాలు చూపించింది. ముఖ్యంగా భారతదేశంలో కుల వైరుధ్యాలను బహిర్గతం చేసింది. అంతేకాకుండా కొన్ని గొప్పమైనటువంటి ఇప్పుడు ముఖ్యంగా చూస్తే మనకు 1989 అత్యాచార నిరోధక చట్టం, ఈ చట్టాన్ని భారత పార్లమెంటు 1989 ఆమోదించడానికి రక్షణ కవచం లాంటి చట్టాన్ని సాధించినటువంటి ఘనత కారంచేడు ఉద్యమానికి దక్కింది. ఆ తర్వాత కారంచేడు ఉద్యమం స్ఫూర్తితో వచ్చిన చుండూరు ఉద్యమం కానీ మొత్తం దళిత ఉద్యమం కానీ దళితుడు రాష్ట్రపతి కావాలని చెప్పి ఒక నినాదం చేసి భారతదేశ అత్యున్నత పదవైనటువంటి రాష్ట్రపతిని కూడా సాధించినటువంటి ఘనత ఈ దేశ ఆంధ్ర రాష్ట్ర దళిత ఉద్యమానికి దక్కింది. అది కారంచేడు నుంచి ప్రారంభించినటువంటి దళిత ఉద్యమే సాధించింది.
చెప్పండి. వాళ్ళకి మామూలుగా మాకు ఇక్కడ గుంటూరు కోర్టులో వాళ్ళు మేము లేదని కొట్టేశారు. మామూలు కోర్టు అక్కడ జరిగింది, సాక్ష్యాలు చెప్పాము అందరి మీద. వాళ్ళు బాగానే రికార్డ్ చేశారు. హైకోర్టుకి పోయిన తర్వాత వాళ్ళు మామూలుగా ఏం లేదని కొట్టేసేసారు. కొట్టేసిన తర్వాత మాకు కొంచెం మనస్తాపన కలిగింది. అప్పుడు సుప్రీంకోర్టుకి మా వాళ్ళు మామూలు సుప్రీంకోర్టుకి వేసేసారు. అక్కడ న్యాయం జరిగింది, వాళ్ళకి శిక్షలు పడ్డాయి. దీనికి ప్రధానంగా ఎవరు కుట్ర చేశారని మీరు అప్పుడు భావించారు? అక్కడ ఏముంది, కమ్మభూస్వాములు బాగా రవిడీజంగా పత్తికి పోతి బళ్ళారికి పోయి బాగా తాగి వాళ్ళు మామూలు డబ్బు సంపాదించి ఉండ భూస్వాములు కూడా పెద్ద పెద్ద వాళ్ళు కూడా లెక్క చేయకుండా ఆ ఉండ వాళ్ళు మా మీదకు దాడి చేయడానికి కారణమయ్యారు. నేను పొలం పోతున్నాను. పొలం పోయేటప్పుడు పోటీ తీసుకుని పొలం పోయేటప్పుడు 7 గంటలకు నేను వెళ్ళేటప్పుడు నాకు ఎదురొచ్చారు. ఎదురొచ్చి ఇక నా అభిన్న వాళ్ళు లేకపోతే వాళ్ళ చేతులు ఖరాబ్ చేసుకొని నేను మామూలుగా వెనక్కి తిరిగి అభిన్న మామూలుగా వెళ్ళలేక వచ్చేసేసాము. అందరం ఎదురు మళ్ళాము. ఎదురు మళ్ళిన తర్వాత ఇక వాళ్ళు మామూలుగా అప్పుడు ఆ ఊపున కొంతమంది దొడ్లకెళ్ళి ఒక 2 మంది వస్తే వారు తొలగడం కలిసి అటు పోయేతలకు వాళ్ళు రుణం వెనకలోకి వెళ్ళారు. మళ్ళీ తిరిగి వెనక వచ్చి మా తమ్ముడు మోసాన అబ్బాయిని పడగొట్టారు. ఆ అబ్బాయిని తప్పిద్దాను పోతే నా మీద కొన్ని 100 మంది కర్రలు కత్తులు దాడులతోటి మా నా మీద చేశారు. చేతులు కర్రపై వెనక్కి తిరిగాను. వెనక్కి తిరిగిన తర్వాత ఇక నేను ఇక నా వద్ద చిన్నచాట పెసాడు అనేది చీరల మధ్యకి వచ్చేసాను అనమాట. అప్పుడు లారీలు టాటర్ మీద వచ్చి అటు తిరిగి నన్ను కొట్టారు. ఇది కారంచోళ్ళు ఒకేసారి 6 గుండ్లు చంపినప్పుడు 85 జూలై 17 జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలోనే ఎక్కువ మంది స్పందించి కారంచోడి బాధితు న్యాయం జరగని ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ దళిత మహోత్సవ డిక్లేర్ చేసుకుని కత్తి పద్మారావు గారు, బజ్జదారకం గారు, పున్నాయ గారి నాయకత్వంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ దళిత మహోత్సవ ఒక ఉద్యమంగా రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా చేయడం జరిగింది. అందులో కారంచోడి బాధితులు కూడా భార్యాభర్తలాగా ఆంధ్రప్రదేశ్ దళిత మహోత్సవ కారంచోడి బాధితుల సంఘం కూడా భార్యాభర్తలాగా పనిచేశాయి. అనేక మంది మానవతావాదులు దళితులే కాదు, పెత్తందారి కులాల నుంచి మైనార్టీ కులాల నుంచి ఒకరే కాదు, దాదాపు రాష్ట్రంలోని అందరూ కూడా ఎవరైతే దళితులు ఉన్నారో దాదాపు లక్షల దళితులు కూడా వీళ్ళకి అండగా నిలిచారు. ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి వీళ్ళందరికీ నివాళులర్పిస్తున్నారు. ఓటు స్టూడియో వీధిలో ఈ సంఘటన జరిగే సమయంలో నేను చాలా చిన్నవాడిని, 10 సంవత్సరాలు. ఆ వయసులోనే ఈ సంఘటన జరిగినప్పుడు వీళ్ళు కూడా మా దళితులే, అనగారు కులాలని చెప్పేసి ఆనాడు వీళ్ళకి ఎవరు కూడా తెలియనప్పుడు కూడా వీళ్ళు చేసే రాష్ట్ర రోగాలు, రైలు రోగాలు, మన రైలు మన ఆదినాపురం నందు రైలు రోగాలు జరిగినప్పుడు ఆ యొక్క రైలు రోగాలు పాల్గొని వాళ్ళ భోజనాలు కూడా చేసిన వ్యక్తిని, మరి ఆ స్ఫూర్తితో ఎరుకుల హక్కుల పోరాట సమితి రావడం, దళిత బహుజన కేరళాలు రావడం, ఇవన్నీ కూడా ఆస్ఫూర్తి అయితే 85 తర్వాత ఈ యొక్క సంఘటనలో ఈ అగ్రకుల రాజకీయ పార్టీలు కానీ న్యాయస్థానాలు కూడా ఎవరు కూడా న్యాయం చేయలేకపోయినాయి. వీళ్ళు పట్టుదలతో ఈ రోజున చిన్న సంఘటన జరిగితే, చిన్న విషయాలు జరిగితే ముఖ్యమంత్రిలో మంత్రులు ప్రధానమంత్రి వస్తే అందరూ రాజీ పడిపోయే సంఘటనలు ఈ దేశంలో చాలా చూసాం. కానీ ఇదో పట్టుదలతో ఎంతో మందిని ఆశ పెట్టినా, ఎంతో మందిని హత్యలు చేసినా కూడా మేము దీన్ని తలొక్కము. ఇది మమ్మల్ని ఎవరైతే చంపారో, మా కుటుంబీకులను ఎవరైతే చంపారో వాళ్ళకి శిక్షలు పడేంతవరకు మేము పోరాటం చేస్తామని చెప్పేసి కారంచోడి మృతవీరులు బాధ్యతల సంఘం తరపు నుంచి ఫైట్ చేశారు. వారికి అనేకమంది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అనేక సంఘాలు మరి వారికి మద్దతు ఇచ్చి విజయం సాధించింది. దీంట్లో అగ్రకుల పాలక పార్టీ ప్రభుత్వాలు ఎవరు కూడా లేవు. అయినప్పుడు కూడా ఇప్పుడు కూడా దీని పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. మరి కొంతవరకే న్యాయం జరిగింది, బాధ్యతలకు సంబంధించి ఆనాడు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, ఏ హామీలు కూడా నెరవేర్చలేదు. వారికి కొంతమందికే ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది, అదేవిధంగా ఉపాధి కల్పించడం కూడా చాలా నిర్లక్ష్యం వహించారు. వారికి ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కింద భూములు ఇస్తామన్నారు, ఇంతవరకు కూడా భూములు ఇవ్వలేదు. ఏదో ఆనాడు మహా ఉద్యమం వస్తామని చెప్పి భయపడి ప్రభుత్వాలు కోల్పోతున్న భయంతో ఒక 50 మందికో 100కి ఒక 50% 30% ఇచ్చారు. ఇళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఎవరు కూడా ఇవ్వడం లేదు, జరగలేదు. కాబట్టి దీని మీద ఇంకా ప్రభుత్వం స్పందించాలా? మరి వాళ్ళు ఎటువంటి న్యాయం చేయకపోయినప్పుడు కూడా మరి వీళ్ళందరూ ఒంటరిగా నిలబడి, వీళ్ళందరికీ ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు అందరూ అండగా నిలబడి కోర్టులో కొంతమేరకు న్యాయం జరిగింది. ఆర్థికంగా మరి అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ విధంగా మరి ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి విషయంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి వాళ్ళకి రావాల్సినటువంటి ఆనాడు ఏదైతే జీవోలు ఇష్యూ చేశారో, ఏదైతే భూములు ఇస్తామన్నారో, ఏదైతే ఇండస్ట్రీలు కడతామన్నారో, ఏదైతే విద్యార్థులు మరి పాఠశాలలు నెలకొల్పుతామన్నారో వాటన్నిటి ప్రభుత్వం వెంటనే స్పందించి వాటిని ఏర్పాటు చేయాలని, లేకపోతే ఇదే దళిత మహాసభ, ఇదే ఎస్సీ ఎస్టీ బీసీలు బహుజన కట్టాలు ఎరుకులకు పోరాడుతుంది, మళ్ళా ఆ యొక్క ఉపాధి కోసం ఉద్యోగం కోసం మహా ఉద్యమం చేపడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ ఘటన జరిగి ఇప్పటికి 2 సంవత్సరాలు ఈ రోజుతో
మరి ఈ ఉద్యమం ఏదైతే కార్యం చేయడం మృతవీరుల రక్తం నుంచి మరి ఈ రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది యువకులు మరి ఆ స్ఫూర్తితో అది ఒక ప్రేరణగా మరి ఉద్యమంలో ముందుకు రావడం జరిగింది. మరి ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మరి ఆ తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుండూరు మారణ హోమాన్ని చేసిన ఈ రెండు సంఘటనలను కూడా మరి దుర్మార్గమైనటువంటి భూస్వామ్య వర్గాలు కమ్మ రెడ్లు తన అధికారాన్ని మరి పెత్తనాన్ని దగ్గర పెట్టుకొని ఈ మా దళితుల మీద మారణకాండ చేశారు. ఈ మారణ హోమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పెద్ద ఉద్యమాన్ని దళిత మహాసభ ఉద్యమాన్ని మరి దీన్ని కోర్టు నుంచి తప్పుకున్నారంటే మరి దీని వెనక ఈ మనువాద వ్యవస్థ ఈ దోపిడీ వ్యవస్థ ఏ విధంగా మరి వాళ్ళకు అండగా ఉంటుందనేది మనకు స్పష్టంగా మరి తెలుస్తూ ఉంది. మరి అధికారం ద్వారానే మనం ఈ దాడుల నుంచి ఈ దుర్మార్గాల నుంచి బయటపడే అవకాశం అధికారం చేజిక్కించుకున్నప్పుడే మనం వీటిని అరికట్టడం కలుగుతాం. అట్లాగే న్యాయం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. నేను బహుజన సమాజ్ పార్టీలో కారం చేడు ఉద్యమం భాగంగా రాజకీయ ఉద్యమాన్ని కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. అందులో భాగంగా బహుజన సమాజ్ పార్టీ తరఫున ఒక ఎంపీటీసీగా పోటీ చేసి అందరూ కూడా కారం చేడు బాధితులు స్వచ్ఛందంగా ఈ బహుజన సమాజ్ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీ స్థానాన్ని గెలిపించడం జరిగింది. అందులో మరి నేను మరి చీరాల మండలానికి వైస్ ఎంపీపీగా పనిచేశాను. మరి ఇంత మహోన్నత ఉద్యమానికి మరి నాయకత్వం వహించినటువంటి నాయకులు కూడా రాజకీయ ఉద్యమంగా నిర్మించి రాజకీయ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో రాజకీయ ఫలాలని ఈ పేద ప్రజలకు అందించాలని మరి అప్పుడే నిజమైన రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్లుగా ఆ హక్కుల కోసం రాజ్యాంగాన్ని చేజిక్కించుకోవడానికి ఈ ఉద్యమ సాక్షిగా అందరూ కూడా కృషి చేయాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. సమైక్య ఒక ప్రజా సంఘం ఏర్పడింది. ఆ సంఘం ఈరోజు ఒక రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా సంఘంగా మారటానికి కారం చేడు ఉద్యమం అనేటువంటిది బేస్ అని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటా ఉన్నాము. ఏ హక్కులైతే చెప్పి ఆ దిశగా మేము ప్రజా ఉద్యమాన్ని నడుపుకుంటూ వెళ్తా ఉన్నాము. దానికి కారం చేడు ఉద్యమే ఇన్స్పైర్ అని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటూ ఉన్నాము. ఆ ఉద్యమం స్ఫూర్తి యావత్ భారతదేశాన్ని కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా ఒక ఆలోచనమైన మేధావర్గాన్ని కళలకు నిలించిన ఉద్యమం. నిజంగా కవులు కళాకారులు అనేక మంది మేధావులు కారం చేడుని అనేక విధాలుగా మరి వాళ్ళు ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఈ కారం చేడు జరగకముందు అనేక చోట్ల మరి పాదిరి కుప్పం కల్పిస్తామని ఆ రోజు చెప్పినప్పుడు ఆ పునరావాస కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పుడు ఏదో కొన్ని ఉద్యోగాలు ఇచ్చారు, కొంత భూమి ఇచ్చారు, కానీ అసలు ప్రధానంగా అసలు ఈ 436 కుటుంబాలు ఆ రోజు అయితే ఈరోజు వేల మందితోటి బాధితులుకుంటా ఆ రోజు నేను ఇంట్లో పండుకున్నాను. లేచిన వెంటనే చాలా చల్లాచిద్రులు వీరచంద పెంచుకుంటా ఉంటున్నాను. కొంతమేరకు మేము 10 మంది నుంచి ప్రశ్నించాము. ఆ పరిస్థితి చూడండి, ఆందోళనకరంగా ఉంది. ఏం చేయలేకపోయా ప్రాణభయంతో మేము పొలాల మీద వారు నిలేసి మాట్లాడాడు. దాని మీద బాధ్యులతో అండగా ఉండాడు. మొత్తం చేరి చర్చి కంపౌండ్ దగ్గర ఉండి అక్కడి నుండి కూడా బలరామ ఏదైతే లేపడా చేస్తానని చెప్పని ఎంపీ చెప్తే ఆయన బలరామును కూడా ప్రశ్నించి బలరామ కార్చర్ బాధితులు విషయం చేస్తే నిన్ను తలకాయ తీసి ఆలగడతానని కూడా సవాల్ చేస్తున్న వ్యక్తి కచ్చి పద్మారావు గారు పేద ప్రజల కోసం ఉద్యమం చేశాడు. ఈ దళిత మహాసభని ఈ కార్చర్ ముత్తవీరులో నుంచి ఒక దళిత మహాసభ ఆవరణ వచ్చి దీని ఒక ఉద్యమంగా తీసుకొచ్చాడు. ఆ ఉద్యమ పరంగా మేము అప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో పోరాటం చేశాం. అండ్ మా శక్తివంతం లేకుండా ఎక్కడ కూడా